నందు ప్రేమైన రాఘవుల ప్రజలకి గురు పర్మిషన్ ఉందా దీనికి మైక్ దీనికి మరి పర్మిషన్ ఉందా మైక్ పర్మిషన్ కావాలి కదా బయట చెప్పాలంటే మత ప్రచారం అండి ఎవరన్నారు ఆర్టికల్ కదా ఉందా లేదా పర్మిషన్ ఉందా లేదా అవసరం లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు నాకు అనవసరంగా ఎందుకు ఇచ్చారు ఇది ఈ పాంప్లెట్ ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఈ పాంప్లెట్ సదమ్మని ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు మత ప్రచారం చేయాలని రూల్ లేదా మత ప్రచారం మత ప్రచారం కాబట్టి ఏమంటారు మత ప్రచారం కాబట్టి ఏమంటారు చెప్పింది వింటావా నేను చెప్పింది వెంటనే నేను అడిగింది మీరు సమాధానం చెప్పు పదండి ప్రచారం ఉందో లేదో నాకైతే తెలియదు మీరు ఉందని అన్నారు కదా పదండి స్టేషన్ పదండి చలండి పదండి రండి పదండి చలో ఎందుకు ఎందుకు అమ్మా ఎందుకు ఎందుకు ప్రచారం చేయలేదు మీరు ఉందన్నారు నాది లేదన్నారండి ఇంతమంది వింటున్నారు అందరూ చూస్తున్నారు నాకు తెలియదు కాబట్టి నేను ఇంకో దగ్గర అడగకూడదని నేను ఏదో అయిపోగలను ఇక్కడ మీ అందరు కాదు ఒక్క నిమిషం మీరు ఎదుగుండి మీరు ఏదో ఆర్టికల్ మనవాడు చెప్పాడండి ఒక్క నిమిషం ఇదేదో ఆర్టికల్ చెప్పాడు నేనే ఒక్క నిమిషం వెనుగురు మన ఆర్టికల్ ఉందన్నాడు స్టేషన్ కి వెళ్తే ఆయన చెప్తారు అక్కడ ఇది ఉంటది కాబట్టి మత ప్రచారం కాదు మరి ఏం సుభార్త మీ ఇంటి దగ్గర మీరు చేసుకోండి అండి ఆయన దేవుడు మాకు వచ్చి చెప్తాడు అలాగే చెప్పడు అవన్నీ కాదమ్మా కాదు మీరు ఆర్టికల్ ఏదో ఉందన్నారు ప్రచారం ప్రకారం దాని ప్రకారం మీరు చెప్పండి చెప్పండి అని చెప్పినప్పుడు వెంటనే ఎవరు కొనేరు ఇది ఐటమ్ కాదండి ఇది చెప్పిన ఇది ఐటమ్ కాదండి ఆయన మంచి వ్యక్తి మీకు తెలుసో లేదు మంచి వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎలాగైనా తెలుసుకుంటారు ఏంటంటే మీకు తెలియదారా ఇప్పుడు ఒక ఐటమ్ కాబట్టి ఒకటి సార్ మీరు ఆర్టికల్ ఉందన్నారు నేను లేదని అంటాను మీరు ఆర్టికల్ ఉందంటాను నేను లేదంటాను పదండి పోలీస్ స్టేషన్ ఎవరు మీ దీంట్లో మీరు అందరు రండి పదండి పదండి కాదు సార్ నేను ఆరోగించే నేనేం చేయడం పక్కన పెట్టాను నేను నాకు హిందువునండి నేను ఒక హిందువుని కాదు కాదు నేను ఒక హిందువుని నేను భారతదేశంలో పుట్టాను నేను ఒక హిందువుని నేను భారతదేశంలో పుట్టాను మా అమ్మకి నేను అమ్ముకోను నా ఇది ఎదుగండి ఎదుగండి ఇతరులు వచ్చి మాకేమో మా దేశం మీద పోరాడి మా ఇంకే వాళ్ళకి వచ్చాను మీరు సపోర్ట్ చేస్తారు తప్పింది ఎందుకో ఉచ్చలు పెట్టి కాదు సార్ అండి నేను క్లియర్ మాట్లాడతాను మాట్లాడట్లేదు నేను మా దేశం గురించి వేరే దేశం గురించి మాట్లాడతాను మీ గురించి ఎవరు కాదు మీరు ఆర్థికాలు ఉండదు ఎవడేనండి అండి తురుస్కులు వచ్చారు మొగలు వచ్చారు మీకు తెలుసో లేదు హిస్టరీ నాకు తెలుసు తురుస్కులు వచ్చారు మొగలు వచ్చారు అలెగ్జాండర్ వచ్చారు కాదు మీకు తెలుసో లేదు నాకు తెలుసు 1947 లో తప్ప అప్పటి వరకు నువ్వని మీకు అనలేదు నేను అంతా రికార్డింగ్ అయ్యా నేను ఒక హిందువుని నేను ఒక హిందువుని నేను భారతదేశంలో పుట్టాను భారతదేశంలో నమ్ముతాను కాబట్టి మీరందరూ మా మీద ఇప్పుడు వరకు ఇదిగోండి టూరిస్టులు వచ్చారు మొగళ్ళు వచ్చారు అలెగ్జాండర్ వచ్చారు ఇంతమంది వచ్చారు ఇంతమంది వచ్చి మమ్మల్ని నాశనం చేస్తే ఈ రోజు కూడా మాకు సరైన బతుకులు లేవు మీరు అలా పొగుడుదామంటే మీ ఇంట్లో పెట్టి పొగుడుకోండి ఇష్టం లేనట్టు ఇష్టానుసారంగా మీరు మైకులు పెట్టుకుని ఊరి మీద తిరుగుతుంది అంటే అవ్వదు మీరు స్టేషన్ కి వెళ్దామా ఎవరన్నారో మీరు పదండి మెయిన్ ఇది ఉందని చెప్పేసి ఏం పెదరు అంతే కదా అంతే కదా అంతే కదా కాదు కాదండి కొత్త కాదు నాకు ఇదే ప్రాబ్లం నాకు ఇది ప్రాబ్లం గా చెప్తున్నాను మీరు కరెక్టా కాదా నేను తప్పు మాట్లాడానా నేను తప్పు మాట్లాడాను సార్ నేనేమో తప్పు మాట్లాడానా ఎందుకండి నేను గొప్ప ఇవన్నీ కాదు సార్ నేను గొప్ప అని నేను అనట్లేదు మీ ప్రకటన చేసుకోండి మీ ప్రకటన మీరు చేసుకోండి ఎంతమంది ఉన్నారు సరే మేము ఇది చేస్తాను మేము దాన్ని తీసుకోండి నా భగవత్ తీసుకుంటా ఏమో కొంచెం కుంకుమ తీసుకోండి బొట్టు పెట్టి మీరు గౌరవిస్తారని నేను గౌరవిస్తాను సార్ కొంచెం కుంకుమ అందుకోండి సార్ సార్ కొంచెం కుంకుమ అందుకోండి కుంకుమ తీయండి వీడియో తీయండి ఏం పర్వాలేదు నేను ఆల్రెడీ వీడియో తీస్తాను మీ అందరి అమ్మా ఇదిగో అమ్మా పర్మిషన్ లేని ఎవరు చేయలేరమ్మా మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి గౌరవించాలి చట్టాలని నేను గౌరవిస్తాను మీరు కూడా మా అక్క చెల్లెలు లెక్క పెట్టి మీరు మా అక్క చెల్లెళ్ళే నేను కాదని అనట్లేదు నేను వచ్చిరండి నా భావి తరాల గురించి నేను ఆలోచిస్తాను మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు నేను మా భావి తరాల గురించి ఆలోచిస్తాను మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు అమ్మా నేను వినే పరిస్థితుల్లో లేను ఎందుకంటారా మీరు నా అక్క చెల్లెలు టైపు నేను అవసరమైన పాలు ముగ్గురు అన్న పెట్టి మరి చెప్తాను నేను వినను నేను మీరు మా అక్కలు మీరు కావాలంటే అవసరం అండదంటే మీరు కావాలంటే పదండి స్టేషన్ వెళ్దాం నేను దానికైనా పర్వాలేదు స్టేషన్కి వెళ్దాం కాదు ఇలా భర్త ప్రచారం చేయకూడదు మైకల్ పర్వాలి ఏదో ఉందన్నారు కదా ఒకసారి మాట్లాడన్నారు కదా ఎందుకు చేయకూడదు
మత ప్రచారం భారత రాజ్యాంగంలో ఉంది కదా మీరు ఎంతమంది మాట్లాడారు ఎంతమంది మాట్లాడండి ఎంతమంది మాట్లాడండి ప్రసారంకి వచ్చారు ఆ విషయంలో ఇలాగెలా పొగడకండి నాకు తెలిసింది దీని పెద్ద నేను గౌరవిస్తాను ఈ రాజ్యాంగ ప్రకారంగా నీ పెద్ద గౌరవించాలి నేను గౌరవించాలి ఈ పెద్ద గురించి మాట్లాడమంటే వీళ్ళు ఇంటికెళ్ళి బాబు ఇది తప్పని ఓకే అది గవర్నమెంట్ ప్రకారం ఏ చేయాలో చేయకూడదు అని మనకు రాజ్యాంగం ఉంది కదా పెద్ద అదే దాన్ని చేసిన కదా పదండి చేసిన కదా పదండి నీ కొత్త ప్రచారం చేసేటప్పుడు మైకులు లేక మైకులు పరిమిషన్ పోలీస్ స్టేషన్ ప్రకారం ఏ మైక్ పెట్టినా సరే మీరైనా మేమైనా ఎవరైనా సరే ఇన్ఫార్మ్ చెయ్యాలి ఎవరు చేస్తున్నారు మీకు ఊరేగింపులు హెవీ డెసిబుల్స్ తో మీరు చేస్తున్నప్పుడు హెవీ డెసిబుల్స్ తో మీరు చేస్తున్నప్పుడు డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇంట్లో పేషెంట్ ఉందండి ఒక పేషెంట్ ఉందండి ఆపండి అంటే మా ఊరేగింపు మా అమ్మవారే మాకు ముఖ్యము మా ఊరేగింపు మా అమ్మవారే ముఖ్యం కానీ మీరు హార్ట్ పేషెంట్ అయితే మీరు చచ్చిపోండి మీకు అనవసరం ఆయన చెప్పి అంటే ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరైనా తప్పదు కంప్లైంట్ ఇవ్వండి.